మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కాశీపేట గనిపై సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు కాశీపేట ఒకటవ గనిపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి హాజరై ఆయన మద్దతు ప్రకటించారు. సంస్థను ప్రైవేటీకరణ చేయాలనే ఒక దురుద్దేశంతోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలందరి మనసును కలిచివేసింది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ సింగరేణి సంస్థ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలందరిని కూడా మనసును ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినందువల్లనే మరి మేమందరం కూడా ఇవాళ ప్రజాప్రతినిధులందరూ కూడా కార్మిక లోకానికి మద్దతుగా మరి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మరి కార్మికుల పక్షాన నిలబడి మరి ఈ మూడు రోజుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దానిని విరమించుకోకపోతే రాబోయే కాలంలో తప్పకుండా ఇంకా మరి కార్మికులందర్ని ఏకం చేసి తప్పకుండా వారికి మద్దతు తెలుపుతామని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ మరి తెలంగాణ సింగరేణి కార్మికులంటే ఆశమాషి కాదు, గతంలో కూడా నిరూపించబడ్డది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన నాడు యావత్ తెలంగాణ ఈ ప్రాంతమంతా కూడా బొగ్గు గని కార్మికులు ఏదైతే ఉన్నారో వారందరూ కూడా సమ్మె చేసినందువల్లనే ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రకటించినటువంటి తీరు ఒకసారి మనం గమనించాలి. ఆనాడు ఇక్కడ బొగ్గు బాయిని బంద్ చేస్తే ఢిల్లీలో కరెంటు పవర్ కట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో మరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. మరి అట్లనే ఈరోజు కూడా ఇది మొదలైంది. మరి ఈ సమ్మె కానీ మరి పోరాటం కానీ ఇప్పుడు మొదలైంది. ఇది మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే ఈ ప్రైవేటీకరణ ఆలోచన ఏదైతే ఉందో దీనిని తప్పకుండా విరమించుకోవాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కార్మికులే కాదు, ఒక సింగరేణి బాయిల వల్ల ఒక కార్మికులే ఇబ్బంది పడతలేరు, ఈ బొగ్గు బాయిల వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లాపడుతున్నారు. ఒక బొగ్గు బాయి మీద ఒక కార్మికుని మీద వచ్చే జీతంతో మంగలి చాకలి కుమ్మరి ఈ విధంగా అందరూ కూడా వారి మీద ఆధారపడి ఎన్నో జీవితాలు ఉన్నాయి. కాబట్టి మరి దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆలోచన చేయకుండా ప్రైవేటీకరణాన్ని విరమించుకోవాలి. ఒకవేళ విరమించుకోలేని పరిస్థితుల్లో తప్పకుండా కేంద్రం మీద మరి అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల వరకు కూడా పూర్తి మద్దతు మేము కార్మికులకు ఇస్తాం. కార్మిక లోకమంతా ఏకమై మేమందరం కూడా ఏకమై